రుయా హాస్పిటల్లో జరిగిన ఇన్సిడెంట్ నిజంగా చాలా దురదృష్టకరం. ఎవరైతే అన్నమయ్య జిల్లా కొండూరు విలేజ్ నుంచి జాష్వా సన్ ఆఫ్ నర్సింహులు 24th యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అవటం వల్ల హాస్పిటల్లో జాయిన్ అయ్యారు, తర్వాత సీరియస్ కండిషన్ అయి నిన్న చనిపోవటం జరిగింది. కానీ ఏదైతే రుయా హాస్పిటల్ నుంచి ఆ డెడ్ బాడీని వాళ్ళ గ్రామానికి తరలించడానికి ఇవ్వాల్సిన మహాప్రస్థానం వెహికల్ ఇవ్వకపోవటం వల్ల ఆ జాష్వా తండ్రి తన ఫ్రెండ్కి ఫోన్ చేసి వెహికల్స్ అంబులెన్స్ తెప్పించుకొని ఆ బాబుని తీసుకువెళ్ళాలి అంటే రుయా హాస్పిటల్లో ఉన్న మాఫియా వాళ్ళని కొట్టడానికి వెళ్ళి వాళ్ళని బెదిరించి తరిమి కొట్టడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఆ తర్వాత వాళ్ళు ఆ వెహికల్ ఎక్కడో దూరంగా పెట్టి స్కూటర్ మీద వచ్చి ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళారంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు? ఆ చిన్న బిడ్డ యొక్క డెడ్ బాడీని పంపించడానికి అంత సీన్ ఎందుకు క్రియేట్ చేశారు అక్కడ అంబులెన్స్ మాఫియా అనేది ఎంక్వైరీకి వేయటం జరిగింది. జరిగిన వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేయగానే డిఎంహెచ్ఓ ఆర్డీఓ సూపరింటెండెంట్ గారిని అక్కడికి ఎంక్వైరీ కోసం పంపించామని చెప్పారు. కానీ ఈరోజు ఇంత ఇన్సిడెంట్ జరగడానికి కారణం అంటే సిఎస్ఆర్ ఎంఓ అండ్ సూపరింటెండెంట్ వీటన్నిటికీ కూడా అథారిటీ, ఇవన్నీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. సో వాళ్ళు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యారో దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఖచ్చితంగా తప్పు వీళ్ళిద్దరిలో ఎవరు చేసినా కూడా సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకుంటాం. ఇప్పటికే ఎవరైతే ఆ డెడ్ బాడీని తీసుకువెళ్ళనీయకుండా అడ్డుపడి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టడానికి ప్రయత్నం చేశారో ఆ యొక్క రుయా హాస్పిటల్ అంబులెన్స్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా వేయటం జరిగింది. సో ఇలాంటి తప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అస్సలు సహించే పరిస్థితి లేదు. సో పేద ప్రజలకి ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు ఎవరు చేసినా కూడా వాళ్ళని సహించేది లేదు. కాబట్టి దీంట్లో ఎంక్వైరీ జరుగుతుంది, రిపోర్ట్ ఇంకా కొద్ది గంటల్లో రాబోతుంది. దాంట్లో ఎవరు తప్పు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం.